హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎస్ భరత్ అఫీషియల్. సో ఈరోజు మేమైతే షూటింగ్ అయితే చేసామన్నమాట. షూటింగ్ అయితే ఏదో ఒక షూటింగ్ చేసేస్తున్నాడు అనుకోకండి. సో మా కౌశల్య తనేరావు, సో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది కాబట్టి మేము గ్లిమ్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. సో అందుకని మా డైరెక్టర్ గారు, అట్లాగే మా హీరో గారు విలన్, మేము ఎలాగా మన పక్కన అనకాపల్లిలోకి వెళ్ళి మన వెంకీ అన్న ఇంటి దగ్గర ఏదైతే గ్లిమ్స్ అయితే మేము తీసామన్నమాట. సో ఆ వీడియో అంతా మీకు చూపిస్తాను, ఏ గ్లిమ్స్ తీసాం ఏంటి అనేసి. సో గ్లిమ్స్ అయితే మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఇంకొక 10-15 డేస్లో మేమైతే గ్లిమ్స్ ఓపెన్ చేస్తాం. ఇంకా తర్వాత బొమ్మ థియేటర్లో పడాల్సిందే. సో ఇదంతా ఎలాగుందో మొత్తం అంతా చూసేద్దాం రండి. సో ఈరోజు వెళ్తున్న లొకేషన్ నాకైతే తెలియదు అనమాట. సో అయినా మా డైరెక్టర్ గారు అయితే నాకు చెప్పారు, నేను మర్చిపోయాను. ఇలాంటప్పుడే నన్ను నేను తలుచుకుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, నాకు నా మీద నాకే కొంచెం స్టిక్ చేసింది, అదేంటి ఈ వయసులో మనకు ఆ మాత్రం మెచ్యూరిటీ కూడా లేదు. సో ఎనీవే మనకి ఇగోండి, ఈ ఊర్లోకి అయితే రాగానే మాకు ఎంట్రన్స్లో చిన్న మినీ చార్మినార్ అయితే కనబడింది. అంటే చార్మినార్ అయితే కాదు, సో ముస్లిం సోల్ది సమాధులు అనమాట. చాలా వండర్ఫుల్గా ఊరి మధ్యలో అయితే చాలా బాగుంది అనమాట. సో మా డైరెక్టర్ గారు, మా డిఓపి గారు, డైరెక్టర్ గారు హాయ్, డిఓపి గారు మీరు నమస్తే పెట్టండి సార్. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అన్న నీకు? అసలే తెలీదమ్మా. తెలీదండి, తెలీదు అంటే విన్నాను, నాకు ఎవరిని కలలేదు కదా. ఇక్కడ చూసుకున్నట్లయితే లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట నాకు. సో మొత్తం అంతా చాలా బాగా కనబడుతుంది. ఇదంతా మీరే చెప్పండి, లొకేషన్ ఎంత బాగుందో మీరే చెప్పండి ఒకసారి ఫ్రెండ్స్. నాకు అర్థమైపోయింది, మీరైతే అక్కడ లొకేషన్ మీకు ఏం కనబడలేదు, ముందుకెళ్ళి నేనే చూపిస్తాను. సో లొకేషన్ అంతా ఇక్కడ నుంచి అయితే మీకు మొత్తం చూపిస్తాను. ఓల్డ్ బ్రిడ్జ్ కానీ ఆగొండ చివరి వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంది నాకైతే. సో నేను కళ్ళతో చూసాను, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇలా ఇటుపక్క చూసుకున్నట్లయితే ఇటుపక్క కూడా చాలా ఒక చిన్న గోదావరి నదిలాగా అయితే నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడైతే మా ఊరంతా టీం అంతా ఇక్కడ ఉందన్నమాట, మా గురించి వెయిట్ చేస్తాం. మేము చాలా స్లోగా వస్తున్నాం వ్లాగ్ చేసుకుంటూ. ఓకే ఓకే, వస్తాం గాయస్. హాయ్ 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 గాయస్. హాయ్ రా అన్న, నువ్వు ఇంకొకసారి హాయ్ చెప్పాను మాకోసం. మీరు కూడా హాయ్ చెప్పాను సార్, మా కొత్త టీమ్. నేను ఎవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? హాయ్ రా అలా అన్న. సురేష్ ఏదో ఒకటి మాట్లాడరా సురేష్, ఏదో ఒకటి మాట్లాడు. నేను మాట్లాడకపోతున్నాను, తర్వాత చేస్తాను. ఎటు సైడ్ వెళ్ళాలరా మనం? ఓకే, మన హీరో గారు కూడా వచ్చారన్నమాట. హాయ్ అన్న. మా హీరో గారు నేను మొదట్లో చూసినప్పుడు హీరోనా మాటల్లో మా విలన్ గారు కూడా వచ్చారనమాట. అన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పక్క తిరిగి హాయ్ చెప్పాను నువ్వు. అలాగే సెకండ్, ఇప్పుడైతే మనం వస్తామన్నమాట. సో మన డైరెక్టర్ గారు, అలాగే డిఓపి, అట్లాగే మా కౌశల్య తనే రఘువ విలన్, వీళ్ళ లొకేషన్స్ చూడడానికి వెళ్ళారనమాట. సో మేమైతే ఇక్కడ రెడీగా ఉన్నాం అనమాట. సో షూట్ అయితే షూట్ కాదు, తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి ఏంటది ప్యాచ్ వర్క్. సో ప్యాచ్ వర్క్ అయితే షూట్ చేయడానికి వచ్చామన్నమాట. సో బాగా అవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకోండి. రారా చిమంతుడా నూరారా చిమంతుడా. ఇప్పుడేందిరా సైకిల్ తో ఏం సాధించేద్దాం అనుకున్నా? సైకిల్ తో వచ్చేద్దాం. సైకిల్ మీద వచ్చి సంచలనాలు సృష్టించిన చరిత్ర మర్చిపోయారా, లేదా సైకిల్ మీద ఇంకెవడు రాడనుకున్నారా? ఓడి అమ్మా ఇడి గట్టి చేస్తాడు. ఇంకా మన లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గింబల్ అయితే పనిచేయట్లేదు, చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. తర్వాత మా డైరెక్టర్ గారు నా మీద పంచులు అయితే వేస్తున్నారు. మా హీరో గారు చూసారా మంచి బాడీ బిల్డర్ అనమాట, నాతో ఆడుకుంటున్నారు. పర్లేదు చేసుకున్నా పర్లేదు. ఇంకా సుత్తు లేకుండా షూట్ అయితే మొదలు పెడదాం. షూట్ మొదలు పెట్టే ముందు కొబ్బరికాయ ఇచ్చి కొట్టాలన్నమాట. సో దేనికో కొట్టకూడదు, మన కెమెరాకి అయితే కొట్టాలి. కెమెరా కంటే కెమెరా కాదండి, కెమెరాని చూసి కింద కొడతారనమాట. సో అది ప్రతి ఒక్కరు షూట్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు చేసే పని అనమాట. అలాగో 3 సార్లు తిప్పి కెమెరాకి మనం కొబ్బరికాయ ఫస్ట్ ఇచ్చో దేవుళ్ళ పూజించుకోవాలి, ఎందుకంటే కెమెరా లేకపోతే మన మూవీలు అయితే తీయలేం కాబట్టి. సో ప్రతిసారి ఇలా చేస్తారు, డే స్టార్ట్లు అయితే చేయాలన్నమాట. ప్రతి ఒక్కరు ఇలా ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కెమెరాని మొక్కుకొని మన హీరో గారు ఎప్పుడు అయితే షూట్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓపి గారికి ఇవ్వాలి, దాని తర్వాత మనందరం తీసుకోవాలి. ఫస్ట్ లాస్ట్లో డిఓపి గారు అయితే తీసుకున్నారు. సో ఇదంతా అయిపోతే మన సురేష్ కూడా సైడ్కి వెళ్ళి కొబ్బరికాయ మేము ఎవరో చూడకపోతే కొట్టుకుని ఆడే తినేస్తాడనమాట. బట్ ఇక్కడ భూమి కేసు కొనేసాడు కాబట్టి అక్కడ కొబ్బరికాయ అయితే మిగలేదు. సురేష్ కొబ్బరికాయ లాస్ట్లో తినేస్తావు కదరా నువ్వు? షూట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మా హీరో గారు అయితే రెడీ అయిపోతుంది అన్న కదా, నన్నే రెడీ అయిపోయావు కదా. మా హీరో గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మాత్రం, వస్తారు చూస్తారు దుమ్ము లేపుతారు.
వీడేంటి ఇలా చూస్తున్నాడు, వీడికి ఏం చేత కాదు అనుకుంటున్నారా? చేత కాదు, నిజంగా మీకేం చేత కాదు. సో గింపల వర్కౌట్ అయిపోయిన స్లైడ్ తో మెయింటైన్ చేద్దాం అనుకుని మా బాబు అయితే రెడీ అయిపోయాడు అనమాట. సో ఇంకా షూట్ అయితే లేట్ చేయకుండా అయితే షార్ట్ చేసేద్దాం. సో ఇంకా షూట్ స్టార్ట్ చేసే ముందు మా డైరెక్టర్ గారు మా హీరో గారు చెప్తున్నారు అనమాట, ఇక్కడ నుంచి మా దగ్గర మైక్ అయితే అవైలబుల్గా లేదు ఇప్పుడు. సో హీరో గారు అయితే లాంగ్లో ఉన్నారు చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో హీరో గారు అయితే యాక్షన్ చెప్పగానే వచ్చేయడానికి అయితే చాలా రెడీగా అయితే ఉంటారనమాట. సో అంతేకాకుండా ఇప్పుడు మనం కెమెరా ఇక్కడ పెట్టాం కదండి, దీన్ని వైడ్ అంటారనమాట. సో ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే ఇది వైడ్. సో వెంకయ్యనే నువ్వు కొంచెం ఖాళీగా ఉంటే వీడియో తీస్తావా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు, నేను ఎప్పుడు ఫ్రీయే. సో వెంకయ్యన్న అడగగానే మనకి అది వీడియో తీయడానికి థ్యాంక్ యూ సో మచ్ అని. సో ఇప్పుడు నా చేతిలో ఉందో చూసారా, దీన్నే లిల్లీ పుట్ అంటారనమాట. సో దీన్ని లిల్లీ పుట్ అంటారు. మనం పెద్ద పెద్ద రెడ్ కెమెరాలకి అయితే మనం మానిటర్ మెయింటైన్ చేస్తాం, కానీ వీటికి ఏంటంటే కెమెరాలో చూడలేం కాబట్టి డైరెక్టర్ కానీ లేదా డీఓపీ కానీ చెక్ చేసుకోవడానికి అయితే లిల్లీ పుట్ అయితే వాడుతుంటారనమాట. సో మన డీఓపీ గారు చెక్ చేసుకున్నారు చూసారు అట్లాగనమాట. సో అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు హీరో గారికి. సో దీన్ని అయితే ఇలా ఉపయోగిస్తూ ఉంటారనమాట. దీన్ని మనం దగ్గర చూసుకున్నట్లయితే కలర్ గ్రేడింగ్ లేకుండా అయితే మన డీఓపీ గారు కెమెరాని అయితే హ్యాండిల్ చేస్తున్నారు, ఎందుకంటే మనకు నచ్చిన కలర్ మనం అయితే పెట్టుకోవాలి కాబట్టి. సో వితౌట్ కలర్తోనైతే మనకి లిల్లీ పుట్కి అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. సో మన డైరెక్టర్ గారు ఇందులో చూసి మనకైతే చెప్తుంటారనమాట. సో ఇక్కడైతే మనకి ఒక లొకేషన్లో అయిపోయింది, సెకండ్ లొకేషన్ మనం అయితే షిఫ్ట్ అవుతున్నాం అనమాట. సో హీరో గారు నాకు ఆట పెట్టిస్తున్నారనమాట. సో మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, ఇప్పుడైనా కాదు మనకు కౌసల్య తనరావు డే వన్ నుంచి కూడా హీరో గారు కానీ మేము కానీ డైరెక్టర్ గారు కానీ అందరం చాలా హ్యాపీగా చక్కగా ఆడుతూ పడుతూ ఉంటాం. సో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు అంతా నేర్చుకో, మేము ఎంత నేర్చుకున్నాం ఒకసారి మా డైరెక్టర్ గారు అయిన స్వామి గారిని అయితే ఒకసారి అడగండి. నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ లో మీ అంత ఎదవలు నేను చూడలేదురా. సో ఎనీవే మనం పెట్టే ప్రతి బ్లాగ్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ప్రతి ఒక్కటి విన్నట్లయితే మనకి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాడు డెవలప్ అవుతాడు అనమాట. సో అది సెకండ్ లొకేషన్ లో మనం ఎంతసేపు ఆడుకున్నాం, ఇప్పుడు అయితే పనిలోకి అయితే వెళ్ళిపోవాలి, ఒక సెకండ్ ఆడుకోవాలి, ఒక సెకండ్ పని అయితే చేసుకోవాలి. సో మన హీరో గారు అయితే యాక్షన్ చెప్పగానే వచ్చేస్తున్నారు అనమాట. షూట్ మధ్యలో మా హీరో గారు చైన్ అయితే ఓడిపోయిందనమాట. అనే మై హూనా తు జానా నేను విన్నాను నేనున్నాను. షూట్లో నేను నేర్చుకుంది ఏంటంటే మా డైరెక్టర్ గారు కానీ హీరో గారు కానీ మేము కలిసిమెలిసి ఉండడం, లేకపోతే ఈ సినిమా మాది అనుకుని మేమైతే ఎప్పుడు చేస్తుంటాం అనమాట. సో అందుకనే మేమైతే ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటాం చక్కగా సరదాగా కలిసిమెలిసి ఒక అన్నా తమ్ముళ్ళ అన్నా తమ్ముళ్ళగా కూడా కాదు అన్నా తమ్ముళ్ళమే. సో మేమందరం మా పనే అనుకుని మేము చేస్తుంటాం, మా డీఓపీ గారు కూడా అట్లాగే దిగుతారు. సో అంతే కదండి. సో అట్లాగనమాట. సో కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ నేను ఇలా తెలిసి మూడో ఫ్రేము. సో మా హీరో గారు సింగిల్ అంత అక్కడ సైకిల్ తోలాడు చూసారు, కింద అయితే చాలా పొరస ఉంది అనమాట, అయినా సరే అతను కంట్రోల్ చేసుకుని తోలాడు అనమాట. సోమన్ ఏదన్నా సోనియా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? బేసిక్గా మేము షూట్ కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్ తింటాం అనమాట. సో మా డైరెక్టర్ గారు కూడా అలాగే అంటున్నారు, ఎందుకంటే షూట్ కంప్లీట్ అయితే మేము ఫుడ్ తింటాం. మా హీరో గారు నాకు ఏదో లుక్స్ అయితే ఇస్తున్నారు ఈ మాట విని. సో అన్నా ఏందన్న లుక్స్? గైస్ ఇప్పుడు నాకు తెలిసి ఎలా చూసుకున్నా 3:30 అయితే అయిందనమాట. సో మా షూటింగ్లో టైం 3:30 అయినా సరే ఇంకా తినాం అనమాట. ఏందబ్బా నువ్వు ఏం జమానా మాటలు చెప్తున్నావు? ఓకే గైస్ మేము చిన్న ఇంట్లోకి అయితే దూకుతున్నాను అనమాట. సో సైకిల్ మేము కొంచెం క్లీన్గా ఉంచుకుంటాం, ఎందుకంటే ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీని జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి. మీకు చెప్పిన పద్ధతిలోని అట్లాగే మా సైకిల్ని అయితే మేము కింద దించి చాలా భద్రంగా కాపాడుకుంటున్నాం. ఇదే టైంలో సైకిల్ని జాగ్రత్తగా దించగానే నా కాళ్ళకి చల్లగా వాటర్ అయితే తగిలింది. ఇది ఎందుకంటే 8 కాబట్టి సహజం అది, ఎందుకంటే కిందన తగిలిగానే వాటర్ చాలా స్వచ్ఛమైనది కాబట్టి చల్లగా ఉంటుంది. ఇక డబుల్ స్టాండ్ నేనైతే ననాన్ సంకల్ నాకాను. సో డబుల్ స్టాండ్ ఎత్తుంటే ఎలా సైకిల్ వెనక్కి వెళ్ళిపోయింది, అది కానీ పడింది అంటే నాకు ఆ తాత ఎవడో కానీ ముంచేస్తాడు అనమాట ఇక్కడే. సో దాన్ని ముందు తెచ్చి డబుల్ స్టాండ్ అయితే వేసాను, ఆగిపోద్దాం అనుకున్నాను కానీ ఆగలేదు. తర్వాత మా హీరో గారు అయితే ఇన్వాల్వ్మెంట్ కోరుకున్నాను. సో అతను వచ్చాడు హ్యాండిల్ జస్ట్లో తిప్పరా అంటే తర్వాత బండి అయిపోయింది. సో ఆ తర్వాత నన్ను అయితే మా బావ నైట్లో తోచాలనుకున్నాడు, కానీ నెలకొకలో నేనైతే పైకి వస్తాను తర్వాత మా బావను తోచాలనుకున్నాను. మా బావ మళ్ళా నన్ను లాగేశాడు. ఎనీవే పైకి అయితే నేను వచ్చేసాను. వచ్చేసిన తర్వాత వీళ్ళైతే ఏదేదో చేస్తున్నారు, సైకిల్ని తోసూస్తాను. తర్వాత ఏమైతే మా స్వామి గారు సైకిల్ని పైకి లాగి పైన పెట్టాలని అయితే తను ఆశిస్తున్నారనమాట. సో అతను ఒకడే ఎత్తగలరు, కానీ ఎందుకు ఎత్తట్లేదు? టీమ్ వర్క్, టీమ్ వర్క్ ఉంటే ఏదైనా సాధించగలం అనేది మా స్వామి గారి యొక్క ఆలోచన, అలాగే దృఢ సంకల్పం.
సో అందుకే మేమందరం పైకి ఎత్తేసారు మా వెంకయ్యలు. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మన సురేష్ గౌడ్ ఏదో ఒక పేరునైతే ఎలా కలవరిస్తున్నాడు, ఆ పేరేంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. రా రాజు వస్తున్నాడు, పట్టాభిషేకం రెడీ చేయండి. మూడో లొకేషన్లో షూటింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడైతే మాత్రం హీరో గారు పరిగెట్టే సీన్ అనమాట. సో ఇక్కడైతే లో యాంగిల్ పెట్టారనమాట కెమెరా మాత్రం అక్కడ దూరం నుంచి. సో ఇక్కడ మేము ఒక పక్క షూటింగ్ చేస్తుంటే ఇక్కడ ఒక అతను చేపలు పట్టడం కప్పుడు వచ్చాడు గ్యాల్ అలాగే ఎర్రలు పట్టుకొని. సో మనం అయితే అక్కడికి వెళ్దాం. సో అన్న నువ్వు ఇక్కడ చేపలు పట్టడం కాన్ఫిడెన్స్ ఉందన్న చేపలు పడతాయని. కాన్ఫిడెన్స్ లేకపోతే యుద్ధం ఎట్లా చేస్తాం సార్? కాన్ఫిడెన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ కాదు నిజం, కాన్ఫిడెన్స్ వేరు నిజం వేరు, జరగబోయే యుద్ధం. అన్న అయితే మాత్రం చేపలు పట్టడానికి ఎర్ర అయితే తెచ్చుకున్నాడు అనమాట. ఇగోండి ఎర్రలను చూస్తే నాకే భయం అవుతుంది. సో ఎర్రలు దాని ద్వారా మనకి చేపలు అయితే వస్తాయి అనమాట. అని బేసిక్గా ఈ చేపలు పట్టే తత్వం ఎవరికున్నా సరే వాళ్ళు చాలా వెయిట్ చేయాలి. సో ఓపిక అయితే ఉండాలన్నమాట. ఆ విషయం మరి నీకు తెలుసో నాకు నాకు తెలియదు, నీకు తెలుసు కదా నా ఓపికతో ఉండాలో లేదో. ఇతనికి ఎంత ఓపిక ఉందో నాకైతే తెలియదు, కానీ నాకైతే ఓపిక అయితే నశించింది అనమాట. సో ఇతను కూడా నశించిందేమో. ఇక్కడ నుంచి ఇతను మెల్లిగా ఇక్కడికైతే వచ్చేసాడు అనమాట. అసలు యాక్చువల్ అక్కడికి వెళ్ళడానికి ప్లేస్ లేదు, కానీ అతను ఏదో ఒకలాగా అక్కడ స్పేస్ లేదు, స్పేస్ మ్యాన్ క్రియేట్ చేసుకుని తీసుకుంటా. నేనైతే చాలా అందగాన్ని చాలా బాగానే ఉన్నాను. సో పక్క అయితే షూటింగ్ కూడా అవుతుంది. సో షూటింగ్ ఫైనల్ స్టేజ్కి అయితే వస్తుంది. ఈలోగా మాకు గుడ్ న్యూస్, ఇతనికి అయితే చేప అయితే దొరికింది, చాలా బాగుంది చేప మాత్రం. సో ఇలాంటి చేపలు నాలుగు దొరికి అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఈరోజు అయితే కూర అయితే సరిపోతుంది. సో అన్న ఇది ఏ చేప అన్న ఇంతకి? బొచ్చు. ఓకే, ఈ బొచ్చు పులుసు అయితే చాలా బాగుంటుంది అని నా థాట్. సో మీకు బొచ్చుతో ఎటు వండుకోవాలో కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఓకే లాస్ట్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ చిన్న వీడియో క్లిప్ తీసుకుని ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. షూటింగ్ అయితే కంప్లీటెడ్ సక్సెస్ఫుల్గా అయితే మేము ఓకే గాయ్స్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము మా గ్యాంగ్ అంతా బ్యాక్ సైడ్ ఉంది. అయి చెప్పండి అమ్మా, బ్యాక్ సైడ్. సో ఇప్పుడు తినడానికి అయితే వెళ్తాం అనమాట. తినడానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తాం, అక్కడ వీడియో కూడా పెడతాను నేను. అవును ఇదే హీరో వీళ్ళు కలిసిపోయారు అనమాట. మా కౌశల్య తిన్న రాగవాలి వీళ్ళతో పని వస్తారు అది అంటే బాగా చెప్పండి అమ్మా. ఓకే మా కొత్త కంటెంట్ వచ్చి కనబడలేదు కదా మీకు. సో హీరో అనమాట. మేము ఇంకేనా ఫైనల్గా సాయంత్రం 5 అయినప్పటికి కూడా మేము ఫుడ్కి అయితే వచ్చామన్నమాట. మా హీరో గారు ఎవరికో ఫుడ్ అయితే పెడుతున్నారు, అది నాకైతే మాత్రం కాదులేండి. సో మా డిఓపి గారు చాలా ముమ్మటంగా తిన్నాను. మా అన్న గురించి అయితే తెలిసిందే కదా, తింటాడా తిన్నా అని మనకే తెలియదు. నేనైతే హాఫ్ ప్లేట్ లాగించాను అనమాట. సో మా హీరో గారు కూడా మెల్లి గార్డింగ్ చేస్తున్నారు. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, థ్యాంక్ యూ వెంకయ్య అన్న. అట్లాగే అక్క కూడా మాకు చాలా బాగా సర్వ్ చేశారు. నేనైతే డబుల్ 2-3 సార్లు వేసుకున్నాను. సో ఫుడ్ చాలా బాగుంది, 2-3 రకాల కూరలతో పాటు పెట్టారనమాట. సో ఇలాంటి ఫుడ్ మేము జీవితాంతం తినాలని మర్చిపోదుగా కోరుకుంటున్నాం. అట్లాగే మా ఫ్రెండ్స్, అట్లాగే మా అన్నాలు, మేమందరం మంచిగా కష్టపడి ఇప్పుడైతే ఫుడ్ తిన్నామన్నమాట. సో మాకైతే చాలా ఆనందంగా ఉంది. సమయం 5:30 ఫుడ్ తిని అందరూ పందిర్లా దొరులుతున్నారనమాట. సో అందరూ ఎంజాయ్ చేస్తుంటే మీకు చిన్న పాపను చూపిస్తాను రండి. సో ఈ పాపకి నేను రాగానే భయపెట్టాను అనమాట. అప్పటి నుంచి నా పక్క చాలా కోపంగానే చూస్తుంది. ఈ పాప మాత్రం అస్సలు నవ్వదు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వదు. సో నేను ఒకసారి కాదు 2వ సారి ఇగోండి ఇప్పుడు కూడా చూస్తే ఇంతసేపు ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, నన్ను చూడగానే ఎక్స్ప్రెషన్ ఇవ్వడం మానేసింది అనమాట. సో నేను వెళ్ళిపోయినంత వరకు అసలు నా పక్క చూసి ఏ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది కాదు, నా పక్క చూసి నవ్వేది కాదు, బాయ్ చెప్పేది కాదు. చాలామంది బాయ్ చెప్పాను వెంకయ్య అన్న చెయ్యి ఊపినా సరే ఆమె అయితే బాయ్ అయితే చెప్పలేదు. సో చిన్న డిసప్పాయింట్, మా హీరో అయితే ఎక్కడ నవ్వుకుంటున్నాడు నాకు బాయ్ చెప్పలేదని. సో నువ్వు హ్యాపీయే కదన్న. సో మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, ఫైనల్ మేమందరం తినేసాము. ఓకే గైస్ ఫుడ్ అయితే తినేసాము. ఓకే ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళిపోతాం. టాటా, సీ యూ. ఓకే గైస్ చూసారు కదా, సో ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. మీకు తెలుసు కదా గివ్ అవే అయితే నేను లాస్ట్ వీడియో నుంచే ప్రారంభిస్తాను అనమాట. సో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. సో 1K ఎప్పుడైతే దాటుతుందో వ్యూస్, నేనైతే లక్కీ కామెంటర్ని అయితే తెలియజేస్తాను అనమాట. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎవరికో ఒకరికి నేను ఒక గివ్ అవే ఇస్తే, కానీ నాకు కూడా ఒక నమ్మకం రాదు కాబట్టి. సో ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే బాగుందంటే ఓకే వీడియో బాగుంటే లైక్ చేయండి, లేకపోతే ఇంకెవరికైనా సరే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. టాటా, సీ యూ, బై బై. నేను ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నాను? మీరు నా కోసం, నేను మీకోసం.